హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి బాగా చీకటిగానే ఉందండి. త్వరగా వద్దాం అనుకుంటున్నా, నాకైతే టైం కుదరట్లేదు. ఎందుకంటే ఈ టైంలో అయితేనే నాకు కుదిరిద్ది, వాళ్ళు కూడా ప్రశాంతంగా బయటకు వస్తారు కదా, పిల్లలు కూడా ఎండగా ఉంటుంది కదా బాగా విపరీతంగా. ఇక వెళ్ళి పెట్టేసేసి వేరే చోట దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ పప్పీస్ వాళ్ళందరూ, అంటే వీళ్ళు పెద్దవి కాకుండా ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి, 8 పక్కన పెట్టింది పిల్లల్ని, ఒక 4 పిల్లలే ఉన్నట్టున్నాయి. అవి అయితే బయటికి కూడా రావట్లేదండి, దగ్గరికి వెళ్ళిస్తేనే అరుస్తూ ఉన్నాయి. వాటికి కూడా నేను పెడిగ్రీ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇవాళ చూడటమే కదా వాళ్ళని. బుడ్బుడ్ పప్పీస్లు తల్లికే పెట్టేదాన్ని నేను రైస్. పిల్లలు ఎక్కడున్నారని చూస్తే మాకు కనిపించలేదు. ఇంకా ఆ రోజు కనిపించిన అక్కడ వాచ్మెన్ అంకుల్ చెప్పేసక్కలు దాని కింద ఉన్నాయి అమ్మని పిల్లలు అని చెప్పారు. తెల్లారే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నానండి. వాళ్ళకి ఏంటంటే త్వరగా వెళ్ళాలి తొందరగా. ఇంకొక ఆంటీ వచ్చేసాము, ఇక్కడ పిల్లలకు కూడా బాగాలేదమ్మ, వాళ్ళకి జబ్బు చేసినట్టుంది, కాస్త చూడు అని చెప్తే మళ్ళీ ఆ ప్లేస్లోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత చూస్తే ఇద్దరికి బాగాలేదు. అక్కడ సేమ్ అంతే, బ్రౌన్ కలరు కొంచెం బ్లాక్గా ఉన్నది, వైట్ బ్లాక్, ఇద్దరికి బాగాలేదు. అసలుకి వాళ్ళైతే సరిగ్గా లెగొట్టలేదు. అంటే బ్లాక్ దానికి అసలు వేస్తుంది, కానీ బ్రౌన్ కలర్ అయితే అస్సలు లెగొట్టలేదండి, పడిపోతుంది. ఇక్కడే కదమ్మ ఇంకో అటువైపు పాకల వైపులు కూడా ఉన్నాయండి, అది దానికి కూడా బాగాలేదు అని చెప్పారు వాళ్ళు. సరే హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి నేను, నాకు ఒక మేడం చెప్పారు, రమ్య మేడం చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకి నేను కనుక్కొని కాల్ చేశాను. నేను వాళ్ళు ఏ విషయం చెప్తానన్నారండి, వాళ్ళు చెప్తే కంపల్సరీగా నేను హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. వాళ్ళే మనకి వారం రోజుల వరకు వాళ్ళ దగ్గరే నయం అయ్యే వరకు ఉంచిన తర్వాత ఆ తర్వాత మనం తీసుకొని వచ్చేవచ్చు అని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి నేను ఫోన్ కూడా చేశానండి, చేస్తే ఏ విషయం చెప్తానన్నారు వాళ్ళు. మరి రేపు చెప్తారేమో. ఇది వచ్చేసి సండేనండి, సండే రోజు జరిగింది. వాళ్ళు చెప్పిన సావరణ చెప్పారనుకో, ఎమ్మటనే నేను తీసుకొని వెళ్తానండి. వాళ్ళ దగ్గర జాయిన్ చేశారనుకో, వాళ్ళే సెలైన్ బాటిల్ కానీ మెడిసిన్ కానీ అన్నీ వాళ్ళే ఇస్తారంట, ఇబ్బంది ఉండదు. ఏ ఇష్యూ అనేది వాళ్ళు చెప్తానన్నారు. రేపు అక్కడికి వెళ్ళాలి పిల్లల్ని, మళ్ళీ 9 తారా దగ్గరికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలి కదండి. ఏ ఇష్యూని తెలియలేదు ఇంకా నాకు. వాళ్ళు కూడా కాల్ చేస్తానన్నారు, చేయలేదండి. అందుకనే మన రమ్య కలెక్షన్ వాళ్ళు కూడా అండి చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళు కూడా నాకు మనీ కూడా ఇచ్చారండి, ఒక 2000 ఇచ్చారండి. వాళ్ళు కూడా ఇలాగే హెల్ప్ చేయండి మేడం అని చెప్పారు. వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి మీరు అందరూ. నిజంగా చెబుతున్నా, నాకు ఇంతమంది ఇలా సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదండి. ఎందుకంటే నాకు ఇలా చేయాలని చాలా ఇష్టం. నేను కొంతవరకు వరకే చేస్తున్నా కదండి, నేను పిల్లలందరూ చేయలేకపోతున్నాను ఏంటని కొంచెం బాధ కూడా ఉండేది. నా చేతన వరకు ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను చేస్తానే ఉన్నానండి. కాకపోతే ఇప్పుడు మీ సపోర్ట్ వల్ల కూడా నేను ఇంకా చేయగలుగుతున్నానా అనిపిస్తుందండి. సన్నీ, పెరుగు తీసుకుంటారా? చికెన్ అయితే కొంచెం ఉందిలే కానీ డీప్ ఫ్రిజ్ లో ఇప్పుడు వాళ్ళకి కలిపింది అయిపోయిందండి, అందుకని మళ్ళీ నేను పెరుగు తెప్పించా. ఇప్పుడు పక్కన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పెడతా కదా నైట్ అయిపోయింది. మళ్ళీ రైస్ వండా నేను, 1 కేజీ రైస్ వండా నేను వాళ్ళ కోసం అనేసి. ఇవాళ ఎందుకంటే అందరిని కవర్ చేసా, అంటే అందరిని అంటే కొంతమంది వరకే నేను కవర్ చేస్తాను. నేను ఇక పక్కన వాళ్ళు మళ్ళీ రేపు చూడాలి నేను, అందుకే పెరుగు తెప్పించి. ఇప్పుడు చికెన్ బాయిల్ చేయాలంటే మళ్ళీ చాలా టైం తీసుకుంటది కదా, మళ్ళీ అది చల్లార్చాలి కలపాలి. రైస్ అన్నా ఫ్యాన్ గాలి పెడితే సరిపోద్ది. అందుగురించి ఇప్పుడు వెళ్ళిపో, టైం చూస్తే ఎంత అయింది సార్ టైము కలుపుదాం? ఇది మా అబ్బాయి చేస్తే కలిపిస్తాం. టైం చూడండి, టైం వచ్చేసేసి 11 అయిందండి. ముందు వెళ్ళి పెట్టిన తర్వాతే నేను కూడా తినేది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లేకపోతే నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా రాలేదేంది మమ్మీ రాలేదేంటి అనేసి ఎదురు చూస్తారు. అందుకని నా చెయ్యి కూడా కాలింది కాస్త ఇప్పుడు, అందుకని మా అబ్బాయి చేత కలిపిస్తుంది, లేదంటే నేనే కలుపుతాను. నేను అయినా సరే పొద్దున్న నేనే కలిపాను అనుకో, ఇప్పుడు కాస్త నొప్పి కానీ మంట పడుతుంది, అందుగురించి మా అబ్బాయి చేత కలిపిస్తున్నా. ఇదిగో పెరుగు కూడా తెప్పించా, 6 ప్యాకెట్లు తెప్పించానండి పెరుగు, కేజీ రైస్కి. అయిపోయిందండి, ఇది ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇది కాస్త వేడిగా ఉంది కదా, కనీసం ఒక పావు గంట పట్టింది ఇది చల్లార్చడానికి. 11:30 అయిపోయింది టైం ఇప్పుడే. సరే వెళ్దారా సన్నీ? మనం బుడిదాని వాళ్ళ దగ్గరికి వచ్చేసానండి. వీళ్ళు కాస్త పెరుగన్నం అని చెప్పేసేసి మారం చేస్తున్నారు. వేరే ఒక పిల్లలు కూడా వస్తే వాళ్ళ మీద అరవటం అలా చేస్తున్నారు. అదే వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చికెన్ అలవాటు అయిపోయేసి ఎప్పుడన్నా ఒకసారి పెరుగన్నం పెడితే త్వరగా తినరండి, కొంచెం ఇచ్చేస్తూ ఉంటారు. స్లోగానే తప్పదు కానీ చెప్పి ఇంకా వాళ్ళు కూడా తినేశారు. ఇంక మరి నేనేం చేయలేకపోయానండి అప్పుడు నేను.